राष्ट्र व्याप्त मध्यान भोजन कार्मिक धर्ना सीआईटी अनुबंध मध्यान भोजन कार्मिक समस्या चूसक अन्नी राष्ट्र पनचे वाला समस्या वन पट्टी प्रभुत् कार्मिक मोता पक्क मध्यान भोजन कार्मिक अड़गे परस्ति वे मध्यान भोजन कार्मिक वीलू असल नरबड़ा बिल्ल चल वारा मूड रेग रूपये इला चला समस्या मध्यान भोजन कार्मिक सतमतम प्रभुत् वीर సీఐటీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం అందరికీ సమకూర్చి ఇలా రావడం జరిగింది. ఈ మధ్యాహ్న భోజనంకు సమస్యలు సమయంలో గత 2020లో జనవరి నుంచి మార్చి దాకా పెండింగ్లో ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడు దాకా చలించలేదు. అట్లాగే ఇప్పుడు మొన్న జస్ట్ మొన్న ఓపెన్ చేసినప్పుడు 2 నెలల జీతం రావాలి. అదైనా చలించలేదు. కానీ కార్మికులకు ఇలా గుర్తింపు కార్డు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ఎందుకు ఇస్తలేదని మేము ప్రశ్నిస్తున్నాము తెలంగాణ ప్రభుత్వానికి. అట్లాగే ఇలా పిఆర్సీ లో అంగన్వాడీ ఆశ వర్కర్లకు గాని హోమ్ గార్డ్ లో గాని విలేజ్ సెక్రటరీ విలేజ్ లో ఉన్న అసిస్టెంట్స్ గాని ఇలా ఇంకోటి ఏందంటే ఎంపీటీసీ గాని జెడ్పీటీసీ గాని సర్పంచ్లకు గాని పిఆర్సీ వర్తిస్తది. కానీ ఇలా ఓన్లీ 1000 రూపాయలతో పని చేస్తున్న కార్మికులకు పిఆర్సీ ఎందుకు ఇస్తలేరని సిఐటీగా మేము ప్రశ్నిస్తున్నాము ఈ ప్రభుత్వానికి. రానున్న కాలంలో ఇంతకుముందు అక్క చెప్పినట్టు రానున్న కాలంలో పెద్ద ఎత్తున సమకరించి పెద్ద ఎత్తున దదం చేయడానికి ముందు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లాగే కనీస వేతనము 21 ఇవ్వాలని ఈ కనీస వేతనం ఎందుకు అడుగుతున్నామంటే ఇలా సుప్రీంకోర్టు చెప్పింది. ఏం చెప్పింది అంటే కనీస వేతనం కార్మికులకు అంటే కనీసం 21,000 ఇవ్వాలని. ఎందుకంటే ఆ రాష్ట్రాలకు జారీ చేసింది ఉత్తర్వులు. కానీ హైకోర్టు ఇక్కడ చెప్పిన తెలంగాణ ఈ ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదని ఈ సందర్భంగా మేము ప్రశ్నించడం జరుగుతుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాను. నా పేరు తిరుపతి నాయక్ సిఐటి జిల్లా కార్యదర్శి.